జీవితంలో మరి యొక్క శ్రేష్టమైన సాయంకాలంను మాకు అనుగ్రహించిన విధానమునకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. ఓ సర్వాధికారి, కృప చూపించి బలపరిచినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఎందరో అనేకమైన కష్టాలు, నష్టాలు, వ్యాధిగ్రస్తులై తండ్రి అనేకమైన ప్రమాదాలకు గురవుతున్నారు. అయినను తండ్రి నీ యొక్క అపారమైన కృప చేత, నీ యొక్క అగాపే ప్రేమ చేత మమ్మను ఇంకను సజీవ లెక్కలో ఉంచి తండ్రి నిన్ను కీర్తించి ఘనపరిచి మహిమపరిచే భాగ్యము మాకందరికి అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం తండ్రి. యొక్క సాయంకాలం నా సర్వాధికారి తండ్రి, నిన్ను క్రమంగా స్తుతించి ఆరాధించే తండ్రి యొక్క గొప్ప శిక్షణను మేము పొందగలుగుతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మాకు ఇచ్చిన అధ్యాపకులను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. వారి యొక్క పర్యవేక్షణలో తండ్రి మేము సరైన స్వరములను, సరైన రాగములను, సరైన తాళములను మేము నేర్చుకుంటుండగా తండ్రి మమ్మను తండ్రి మాపై కృప చూపించండి. సర్వశక్తి మిత్ర, మేము గ్రహించలేని అనేకమైన విషయాలు మాకు గ్రహించలాగా నీ యొక్క కృప చూపించండి తండ్రి. ఓ సర్వాధికారి, కృప చూపించండి, బలపరచండి తండ్రి. మా యొక్క అధ్యాపకులను బట్టి తండ్రి, మహర్షి గారిని బట్టి తండ్రి, జాన్ క్రిస్టోఫర్ గారి గురించి తండ్రి నీ యొక్క సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. ఎంతో గొప్ప శాస్త్రం తెలిసిన వ్యక్తిగా ఉన్నా కూడా తండ్రి, ఓ సర్వాధికారి, నీ నిమిత్తమై నిన్ను ఘనపరచడానికి అనేక మంది దూతలను సిద్ధపరచడానికి తండ్రి ఆయన సిద్ధపడిన విధానము తండ్రి ఎంతో గొప్పదై ఉంటున్నది. సర్వశక్తి మంత్ర, ఉచితంగా తండ్రి ప్రారంభించిన కార్యక్రమమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నారు. అనేక మంది తండ్రి నీ యొక్క ప్రేమైన బిడ్డలు తండ్రి ధారాళంగా తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి తండ్రి సహాయపడుతూ ఉంటున్న విధానము నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. అలాగే షాలెం ఇజ్రాయెల్ గారిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ యొక్క కార్యక్రమం మొత్తం పర్యవేక్షిస్తూ తండ్రి కోఆర్డినేట్ చేస్తూ సర్వశక్తి మంత్ర, అనేకమైన ఇబ్బందులను మాకు రాకుండా తండ్రి మాకు నచ్చు చెబుతూ తండ్రి మెచ్చుకుంటూ అనేక విధములుగా తండ్రి మమ్మను తండ్రి కోఆర్డినేట్ చేస్తూ ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటున్న విధానమునకు నీకు స్తోత్రం తండ్రి. విద్యార్థులు సకాలంలో రాగలిగినట్లు నీ కృప చూపించు తండ్రి. ఒక క్రమమును ఏర్పాటు చేసుకోగలిగినట్లు తండ్రి మా యొక్క అధ్యాపకులు ఏదైతే బోధిస్తూ ఉంటున్నారో దాన్ని క్రమంగా నేర్చుకుని తండ్రి నీ కొరకు మంచి తండ్రి స్తుతి గానం చేసే గాయకులుగా దావీదు వలె నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచే మహిమపరిచే బిడ్డలుగా మేము సిద్ధపడగలుగున్నట్లు నీ కృప చూపించమని మా కొరకు చనిపోయి తిరిగి లేచిరేస్తు క్రీస్తు పేరిట బ్రతిమాలి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. నమస్తే సార్. సద్గున్ రావు గారు, అమ్మాజీ గారు, ఇదే ఓకే అంకుల్. వెనక్కి వెళ్ళి ఒక్క నిమిషం. 43, 42 ఓకే అంకుల్. 43 ఓకే అంకుల్. ఇది రాసుకోవాలండి. పాప దప మగ కనిపిస్తుంది అంకుల్, అందరు కనిపిస్తుందండి. కనిపిస్తుంది అండి, కనిపిస్తుంది మాస్టర్ గారు, కనిపిస్తుంది. ఇంకా అన్ని వేసేస్తాలండి ఈసారి మొత్తం. అదండి, మీరు వాటి సైజ్ కూడా తగ్గించుకోవచ్చు అండి. అవునమ్మా, చూశాను కానీ ఈ మౌస్ లేక కొంచెం. నేను శ్యామ్తో మాట్లాడుతాను, అర్జెంట్ గా మీకు మౌస్ ఇచ్చేలా ఏర్పాటు చేస్తానండి. వస్తానన్నారండి, రేపు ఎప్పుడు వస్తారేమో. ఈ మధ్య మాట్లాడారండి, ఫోన్ చేశారా? మెసేజ్ పెట్టారండి. ఓకే ఓకే. పాత ల్యాప్టాప్ కూడా ఆయన దగ్గర ఉంది, దాన్ని ఫార్మాట్ చేయమని. ఓకే అండి, కొట్టుకుని వస్తాను. అవును, ఇలా బాగుందండి, ఈ బ్లాక్ ఫ్రేమ్ బాగుంది కంప్లీట్ గా. అవునండి, అంటే కంటికి కూడా రెస్ట్ లా ఉంటదండి. అంటే బ్రెయిన్ ఎక్కువ విషయాన్ని ప్రాసెస్ చేయక్కర్లేదు కదండి, అంటే ఆ డిజైన్ ని ఆ కలర్స్ ని ప్రాసెస్ చేసే పని బ్రెయిన్ కి తగ్గుతుంది. దీన్ని నైట్ మోడ్ అంటారండి. ఇలా అయితే చాలా అప్లికేషన్ నైట్ మోడ్, ఫేస్బుక్ వచ్చింది, వాట్సాప్, అన్ని నైట్ మోడ్స్ వస్తాయి సార్.
అదే బెటర్ అండి. అంటే మనం అర్ధరాత్రి మన ఫోన్ ఆన్ చేసిన లైట్ బయటకు ఎవరికి తెలియదు అది. అవునవును నైట్ మోడ్ అయితే చాలా, అంటే ఒక్కసారి మన కళ్ళ మీద వెలుగు పడదండి. చూసారా అవునండి చాలా. ఇది క్లాస్ ఏంటది, ఇది పెట్టేద్దాంలేండి గ్రూప్ లో అందరికి. అలాగే అండి ఈ రోజు అండి, ఈ రోజా? ఈ రోజు కానీ రేపు మీరు ఎప్పుడు పెడతారో అప్పుడు పెట్టేయచ్చు. ఓకే సార్, పెడతానండి. జెసిగా నీ ఫోన్ నంబర్ ఇచ్చావా? ఉందండి, మా కొర్లీని కొర్నేలియస్ గారికి పెట్టారా దీంట్లో అండి? ఇది మన గ్రూప్ లో. ఓకే, అది కూడా తనది కూడా యాడ్ చేసేస్తే తన నోట్స్ వెళ్తుంది కదా. అలానే అండి అందరు రాసుకున్నారమ్మా? చిన్నదే కాబట్టి రాసేసుకుని వచ్చానండి నాయన. ఓకే అండి. ప్రకాష్ గారు నమస్తే. వసంత్ గారు, ఆశీర్వాదం గారు నమస్తే అండి. రాజేష్ గారు చాలా లేదు, తన బయటికి రండి. ఇప్పుడు ఇద్దరు రాజేష్లు ఉన్నారండి, రాజేష్ కూచిపూడి, రాజేష్ టీజేఆర్. అవునండి. రాజేష్ కూచిపూడి గారు మరి ముందు నుండి ఉన్నాయనే కదా? అవునండి, సీనియర్ మనకి. చరణం రాసుకున్నారు చూడండి. అంటే నేను చేస్తాను, అంటే ఎన్నదన్నారండి? 42 కదండి ఇది. 42 ఇది ఇదే కదండి, దీని తర్వాత కూడా? దీని తర్వాత. ఓకే ఓకే, ఇది కూడా అందరు రాసుకోండి దయచేసి, ఇది కూడా రాసుకోండి. ప్రస్తుతానికి తర్వాత మనం వాళ్ళకి పంపిస్తాం. ఇద్దామండి. అవునండి. సరి 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 రి గరి సరి గమ గరి రి సని రి సరి మమ్మ గరి గమ గరి సరి రి గరి సని సరి రి సరి గమ పమ గరి గమ గరి రి సరి రి సరి గాగ మగరి రి సరి రి సరి. ఎక్సర్సైజ్ లా ఉంటదండి ఈ సాంగ్, ఈ కీర్తన. మనోళ్ళు ఆది తాళంలో పాడేస్తారు నీతి గల అలాగా. అవునండి. అయితే ఇప్పుడు పుట్టే అంటే చిన్న పిల్లలకి ఇది నేర్పించేస్తే పర్ఫెక్ట్ గా. అవునండి, చిన్నపిల్లలు ఏముంది, మన వీడియో ఎలా ఫాలో అవుతున్న వాళ్ళందరూ సెట్ అవుతారు. అవునండి, అంతే కదా. మీకు పా కింద పావొత్తు కూడా చేశాను సార్. అవును చూశానండి. పాప అని వస్తుంది ఒక సార్. అవునండి, వివాద అక్షరాలని వస్తాయండి స్వరాల్లో కూడా. ఓకే అండి.
ఇరవై మంది వచ్చారండి. అవునండి. ఇది రాసుకుంటే దాని ముందుది వెళ్ళాలి. మాస్టర్ రాస్తారండి, బలియగా రాస్తారండి. రాస్తాను తల్లి. జెసికా రాస్తావమ్మా? జెసికా రాస్తానండి. ఓకే, అయితే అందరు రాస్తున్నట్టు సార్. అప్పుడు కొంచెం ముందు ఫ్రేమ్కి వెళ్ళండి అట్లా. ఎస్. అంటే నిన్న ఒక గీతం నేర్పాను కదా, అది ఒకసారి చూద్దాం. అక్కడికండి, ఇదిగోండి, ఇదా ఇంకొకటి పైకి. అది సన్ని సాధని సనిదప్ప రాశారు లేదు తెలియదు మరి. ఇది ఎవరైనా రాసుకున్నారమ్మా? నీరజ్ ఇది రాసుకున్నారా? నీరజ్ రాసుకున్నాను అంకుల్. ఓకే, రైట్. ఓకే, అది కాదు, ఇది సని సాధని సని తప్ప. అదే ఇది రాసుకున్నారటండి. రాసుకున్నారు కదా, నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రేమ్ కూడా రాసుకున్నారు. అడగండి తిమోతి, తిమోతి గారు రాసుకున్నారు ఇది నిన్న? నేను రాలేదంటే. నిన్న రాలేదా? ఓకే అండి. సద్గుండ్ గారు మీరు రాసుకున్నారు నిన్న? లేదండి, నేను రాసుకోలేదండి. నేను రాసుకుంటానండి సార్, తర్వాత రాసుకుంటాను. ఈ రోజు పంపిస్తారు. చూడు సార్ మాస్టర్ గారు, మీరు ఇంక అంతే సార్. ఇది కూడా రాసుకున్నారు అనుకుంటాను. నిన్న కొంతమంది రాసుకున్నారండి దీన్ని. ఆనంద్ గారు ఇది కూడా రాసుకున్నారండి? ఓకే, అంత రాసుకున్నారండి. ఓకేలేండి, ఇప్పుడు గ్యాలరీ ఇవ్వండి, ఎంతమంది వచ్చారో చూసి. ఓకే అండి, రేపు కొంతమంది పాటలు పాడిందాం మనం. అమృత వెల్కమ్, కేరళ వెరీ గుడ్, వెరీ గుడ్. ఆనంద్ గారు పాడండి, పాట మొదలు పెట్టండి. ఏదో ఒకటి భీకరుండవ పాడండి, కళ్యాణి. కళ్యాణితో స్టార్ట్ చేద్దాం వేళ. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. పల్లవి ఉందా మీ దగ్గర? పల్లవి దగ్గర పెట్టుకోవాలి. భీకరుండవు మాయుహోవా పీఠమెదుకందుడరే, ఏకమై సాష్టాంగ పడిస వేశ్వరుని గుని ఆడరే. భీకరుండవు మాయుహోవా పీఠమెదుకందుడరే. వెరీ గుడ్ ఆనంద్ గారు. ఆనంద్ గారు, యెహోవాకి యెహోవా అని పాడుతుంది, అంటే యాత్వాన్ని కొంచెం ఆత్మంలోకి వెళ్తుంది అది. యెహోవా మీరు ఏం చేస్తారంటే అచ్చులో ఏ రాసుకోండి, అప్పుడు మీకు యెహోవా అని పాడడానికి ఇష్టపడి తెలుస్తుంది. అచ్చులో ఏ రాసుకొని పెట్టుకుంటే అప్పుడు మీ బ్రెయిన్ కూడా చూసినట్టు అది ఏగా పలుకుతుంది. భీకరుండవు మా యెహోవా
ఏకమై సాష్టాంగ పడిసా వేశ్వరుని గుని ఆడరే. అక్కడ ఏం చేస్తారంటే ఏకమై సా సాష్టాంగ పడి సర్వే అలా కలపాలి. సర్వేశ్వరుని అనకుండా సర్వేశ్వరుని అలా కలపండి. ఏకమై సాష్టాంగ పడి సర్వేశ్వరుని గుని ఆడరే. ీకరుండవు మాయోడరి మొదలొచ్చారు బాగుండి. మట్టితోనే మమ్మునెల్లా మానవులుగా రాజాపుటి మానవులుగా సృజించెను. ఇట్టి శక్తుండవు ఇట్టి శక్తుండవు రాట్లేదు. పాడాలండి. ఎవరెవరు ఉన్నారు? అమృత ఏమా పాడాలి. ఇది వాడతా అంకుల్ మార్గము చూపు పోయింది. లేదు కాదు వేరేది పాడు. సరే పాడు 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 పాడు. ఇంకా బాగా వస్తుంది. ఇంకా వింటూ ఉండు. నేను పాడింది ఒకసారి
స్మూత్ కనాలి వందన. ఏం పాడతారు? సర్వదేశములరా పాట. వెరీ గుడ్ పాట. ఎవరు వాయిస్తున్నారు అది? ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, ప్రకాష్ గారు, మీరు మీరు వాయించకండి, మధ్యలో మీద వచ్చేస్తుంది బయటికి. ఉండండి ఉండండి ఉండండి, నేను అందరి ఆడ అన్మ్యూట్ చేసుకోకుండా ఆఫ్ చేస్తాను. ఓకే, రైట్ అమ్మా. పాదని ససని సరి పసరి గమగరి సని సరి సా పాదని ససని సరి పసరి గమగరి సని సరి సా మా గరి గగరి సారి పాపా మగరి గగరి ససరి గరి సని ధని సరి సని ద పాదని ససని సరి పసరి గమగరి సని సరి సా. వెరీ గుడ్. అయితే ఇంకా పాదని సా అది ఏంటి? పాదని సా పాదని సా ససని సరి సరి గమగరి సని సరి సా పాదని సా. అలా మోల్డ్ చేసుకో వాయిస్, బాగా వస్తుంది. అమృత ఒకటి పాడు, శాంతి రెడీగా ఉంటారు. Hey.
నెక్స్ట్ ఎవరండి? బిల్లియ గారు ఆరోన్ పాడతాడండి. ఇంకోటి పాడాలి, ఇంకోటి ఏదన్నా ఆరోన్ వేరే పాడతావా? దేవుడే నాకు ఆశ్రయము పెద్ద పాడండి. స్టార్ట్ చేయండి. సరిగా పాప గమ గరి సరిగా సరి సరిగా పాప గమ గరి సరిగా సరి గ ప ప గ ప ప ప ద ప మ మరి మ మరి మ మ వెరీ గుడ్. ఇంకా కాన్ఫిడెంట్ గా పాడు. సరిగా ఇలా పాడు, ఈ టెంపో లో పాడు. సరిగా 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 పాప సరిగా పాప గమ గరి సరిగా గని సరి నిస సరిగా పాప గమ గరి సరిగా గని సరి నిస గ పాప గ పాప ప ద ప మ మరి మా మరి మా 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 ప మా గరి సరి గ ప గ మ గరి సరి గ ద ని సరి ని స. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా వస్తుందిలే బాగా. బిల్లియ గారు రి స ద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స సరి మ గ రి సరి గ రి స రి మ ప ద మ ప ద ప మ గ రి స సరి మ గ రి సరి గ రి స రి మ ప ద మ ప ద ప మ గ రి స ద మ ద స సరి రి స ద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స సరి మ గ రి సరి గ రి స రి ప మ రి మ ప ద మ ప ద ప మ గ రి స. మరి అక్కడ తాళం ఫాలో అవ్వాలి కదా మీరు, మరి అక్కడ ఆపేయకూడదండి. ఇప్పుడు తాళానికి అన్యాయం చేయకూడదు కదా. ఎస్ సార్. ద స సరి రి స ద ప మ ప లేదు అక్కడ. ఇప్పుడు మ ప ద స సరి అంతే, రి లేదు. మ ప ప ద స సరి రి స ద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స సరి మ గ రి సరి గ రి స రి మ ప ద మ ప ద ప మ గ రి స. మళ్ళీ అక్కడక్కడ దీర్ఘం ఉంటుంది, అది లేకుండా చూసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. సరి రి స ద ప మ ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స రి మ గ రి సరి గ రి స రి మ ప ద మ ప ద ప మ గ రి స. క్యారల్ పాడగలవా ఇది?
స్టక్ అయిందండి, హ్యాంగ్ అయింది. అవునండి. ఎవరు అమ్మాజీ గారు పాడతారా? మా పద సరీ దేవుని ప్రేమ ఇదిగో పాడతానండి. వెరీ గుడ్, పాడు పాడు. సారి గరి సా సదని సా స స ప ప సా ప ప గ మ మ మ మ ప మ గ గ మ ప ప గ మ మ మ మ ప మ గ సరి సా ని పా ని స ని సరి గరి సా ని స ని ప పా ని స ని సరి గరి సా సారి గరి సా ని సా. కొంచెం కొంచెం తేడాలు ఉన్నాయి. మాస్టర్ ఒకసారి వీళ్ళందరికి సబ్స్క్రిప్షన్ కోసం చెప్తానండి. మీరందరూ యూట్యూబ్ లో మహర్షి గారి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేశారా లేదా అని అడగాలనుకుంటున్నాను. కొంచెం చేతులు చూపించి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చేతులు చూపించండి. ఆనంద్ గారు, శాంతి, నీరజ్, జెస్సికా, అమృత, స్పందన, ఆశీర్వాదం గారు, బెలియా గారు, రాజేష్ గారు సబ్స్క్రైబ్ చేశారా మీరు? ఓకే. తిమోతి గారు, వసంత్ గారు సబ్స్క్రైబ్ చేశారు, సువర్ణరాజు గారు చేశారు. తిమోతి గారు సబ్స్క్రైబ్ చేయండి. మహర్షి గారి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే మీకు మీ మేము ఇలా పోస్ట్ పబ్లిష్ చేసిన వెంటనే మీకు ఇంటిమేషన్ వస్తుంది అనమాట, ఇమ్మీడియట్గా వస్తుంది. సద్గుండ గారు మీరు సబ్స్క్రైబ్ చేశారా? సద్గుండ గారు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయాలన్నమాట మహర్షి గారి ఛానల్ని. ఓకే, ప్రతి వీడియోను లైక్ కొట్టాలి. మీ భవిష్యత్ చెప్తాను చూడండి, ప్రతి ఒక్కరు లైక్ కొట్టాలి. ఎందుకంటే ఎన్ని లైక్స్ కొడితే అవి టాప్ లోకి వస్తాయి. ఇప్పుడు మీరు సెర్చ్ కొట్టేటప్పుడు డాక్టర్ మహర్షి అని కొట్టగానే టాప్ లో రావాలి. అది టాప్ లో రావాలంటే మీ అందరూ లైక్, ప్రతి వీడియో లైక్ కొట్టాలి. ఇంకోటి ప్రతి వీడియో కామెంట్ చేయాలి. అందుకని అంటున్నాను, మీరు ఏ టైంలో మీ ఇప్పుడు అమ్మాజీ ఉందనుకోండి, అమ్మాజీ రాత్రి వీడియో వచ్చినప్పుడు ఆ వీడియో చూసి ఆ టైము నోట్ చేయాలి. నా టైము కరెక్ట్ గా 50 నిమిషాల 40 సెకండ్ల దగ్గర నా వాయిస్ ఉంది అన్ని టైం నో స్టాంప్ చేస్తారు. అలా మీరందరూ చేసినప్పుడు ఆ వీడియో టాప్ లోకి వస్తుంది, సెర్చింగ్ లో టాప్ లోకి వస్తుంది అనమాట. కాబట్టి అప్పుడు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కూడా. కనుక దయచేసి స్టూడెంట్ ప్రతి ఒక్కరు వీడియోలో మీ పార్ట్ ఎక్కడుందో మీరు చెప్తుండాలి. అంతే సింపుల్, మీ పార్ట్ టైం అక్కడ నోట్ చేస్తే చాలు, ఇంకేం మీరు కామెంట్ చేయకర్లే. ఓకే, అందరూ ప్రతి ఒక్కరు ప్రతిసారి లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఒకసారి చేస్తే చాలండి. అదే అది ఒకసారి కానీ ప్రతి వీడియో లైక్ మాత్రం ప్రతి ఒక్కరు కొట్టాలి, ప్రతిసారి లైక్ కొట్టాలి. కావాలి కావాలి. ఆ తర్వాత ప్రతి ఒక్కరు కామెంట్ కూడా చేయాలి. కామెంట్ లో వాళ్ళ టైం నోట్ చేయాలి. మీరు ఎవరికి ఫార్వర్డ్ చేసినా వాళ్ళకి ఇది మెన్షన్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పి. అది అది లింక్ ఫార్వర్డ్ చేస్తారు కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటి, మీ ఫొటోస్ తోటి వస్తున్నాయి ఇప్పుడు చక్కగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోటోతో పడుతున్నాయి, లింక్స్ వస్తున్నాయి. కాబట్టి అవన్నీ ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. కవిత గారు నమస్తే. ఇంకా ఒక పాట పాడండి. మరి ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేసిన దాంట్లో ఒక కీర్తన, బాగా నలిగిన కీర్తన. దేవ సంస్కృతి చేయదే మనస సర్వశక్తిని స్తోత్ర గానం పాడమంటారు. ఇప్పుడే పాడండి, పాడాలి. దేవ సంస్కృతి చేయవే మనస నీ నిస నిస నీ సరి మగరి సా. అదే నేర్పుతాం కదా మనం, ఇంకా నేర్పలేదు కదా ఇప్పుడు వరకు. ఓకే ఓకే, నేర్పలేదండి, నేను ఇందులో రాసుకున్నాను యాక్చువల్ గా. అది ఇంతకు ముందు మనం ప్రాక్టీస్ చేసాం కాబట్టి. ఓకే, ఈలోపు ఇప్పుడు ఏది పాడమంటారు?
సాస సాస పదాంగ గ మ గరి సారి గ ప మ గరి గరి మామ మామ గరి గ గ గ గరి సా గరి రి ద ని సారి సా మామ మామ గరి గ గ గ గరి సా గరి రి ద ని సారి సా సర్వశక్తుని స్తోత్రగానం. లేదు మనం మీరు నేర్పనమని పాడేస్తున్నారు ఇక్కడ, అవద్దు అది ఇంకా రాలేదు కదా మనం. అంటే నేను రాసేసుకున్నానండి దానివల్ల. అప్పుడు మనం చేసినవి అవి, ఇంత మునుపు మనం ప్రాక్టీస్ చేసాం కాబట్టి అవి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చేసాం మనం 10 పాటలు ఉన్నాయి కదా, దానిలో ఏకరుండో పాడండి. ఏకరుండో పాడండి. ఏకరుండో అది నేర్చుకోవాలి. వచ్చింది అది అది ఇంకోటి ఇంకోటి నీ ధనము నీ గణం యాక్చువల్గా అది గగరీ నిస అనేది మన సాంగ్ లో ఉందండి. అది స్టార్టింగ్ అని పాడుతున్నారా? ఎలా పాడుతున్నారండి స్టార్టింగ్ మీరు? అవును పాడండి. మరి పా అంటున్నారు మీరు, పా ససగ ససగ అది తెలుసుకోవాలి స్వరం. ఉండండి ఉండండి. నీ ధనము నీ ఘనం అంటున్నావా లేదా నీ ధనము అంటున్నావు? నీ ధనం అంటలేదు కదా, పాతో అన్నం లేదు సాతో. నీ ధనము నీ ఘనము అది అలా కూడా ఉంది కొంతమంది. ఇది కూడా అంటే హాఫ్ రాసుకున్నానండి యాక్చువల్గా. ఆ పాట ఉందా కీర్తన? ఆ కీర్తన నెంబర్ ఒకసారి చెప్పండి. బుక్ ఉన్నదండి నా దగ్గర. అదే పల్లవ పాడు లిరిక్ పాడు. నెంబర్ ఎంత అండి నెంబర్? నెంబర్ నా దగ్గర లేదు, తెలీదే అది. ఎందుకంటే అది అమ్మ ఇండెక్స్ ఉందా మీ పుస్తకం? ఇండెక్స్ ఉందా? ఆ ఉందండి చూస్తున్నాను. 578 దొరికిందండి.
నిధనము నిధనము ప్రభు యేసురే నీ దశమ భాగము నీయ వినుదీతువా వినుదీతువా నిధనము నిధనము ప్రభు యేసురే నీ దశమ భాగము నీయ వినుదీతువా ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరియేసు కొరకి వెనుదీతువా ఇదే చరణం ధరలోన ధన ధాన్యములని అని పాడుతుంది అమృత ధరలోన ధన ధాన్యములనియగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరియేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వినుదీతువా మీరు మామూలుగా పా ససగా పని పాడు పా పాడుతున్నారు అప్పుడు పాగా పా పెట్టుకోండి అప్పుడు ససగా పా బదులు మీరు అందరూ అలాగే పాడుతున్నారు కాబట్టి పా ససగా నీ ధనము నీ అని పాడుతున్నారా ధనము సార్ అదే మీ పా దగ్గర పాడడం అలవాటు కాబట్టి పా ఫిక్స్ చేయండి సార్ అలా పా పెట్టుకున్నప్పుడు పా నీ ధనము నీ ఘనము అప్పుడు పా పెట్టుకోవాలి మీరు పాపదులు పాపదులు సాపాడి పా పాడుతున్నారు మీరు అందుకని ఏదో ఒకటి అనుకోండి స నీ ధనము నీ ఘనం అలాగన్నా అనుకోండి లేదా నీ ధనము నీ ఘనము ఒకసారి పా ఒకసారి సా అనండి అప్పుడు బాగుంటది నీ ధనము నీ ఘనము నీ ధనము నీ ఘనము ప్రభు యేసు పా అనుకోండి అప్పుడు అంతే నీ పా ససగా పా ససగా పా పా పెట్టుకోండి మేము ఎలా పాడతాం నీ ధనము నీ ససగా పా ససగా అలా పాడతాం కనుక తా అలా పాడేవాళ్ళము పాప పాడుకోవాలి ప ససగా ప ససగ నాకులా పాడేవాళ్ళు ససగా ప ససగా ప అలా పాడుకోవాలి వెరీ గుడ్ అయితే ఇక్కడ తేడా ఎక్కడ వచ్చిందంటే సస తేడా అంటే కొంతమంది గాలు ఆగుతున్నారు కొంత మేము పాలు ఆగుతాం ఎలాగా మేం పాడేది ససాని రిససాని దాపని దాపని సని సని దాపాగము దాపాగ అని వస్తున్నారు మరి పాపదులు గాకు వస్తే గారని రాసుకో అమృత నువ్వు పాడు ఒకసారి నువ్వు పాడేది నువ్వు పాడు నల్ల అని పాడుతున్నాను పాడు గప పాప
ఓకే అలాగే ఒకసారి లిరిక్ పాడుకుని స్వరం అనుకుంటూ ఉండండి ఓకే ఒకసారి దా అంటాం ఒకసారి దదా అంటాం ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ విక్కీ వెల్కమ్ ఇప్పుడు మన దానికి వెళ్దాం గీతం తీయండి సని సాధని సని దప సని సని సాధని సని దప మగ మప దప మగ రి స స ప మగ మరి గ సని సాధని సని దప మగ మప దప మగ రి స స ప మగ మరి గ స స సని స ధని స రి సని ధని సని దప సా సా సని దప మగ మ పాప మగ రి స రి ని స స ధని ని ప ద ద ప ప ప గ మ మ రి గ స రి గ మ ప ధని స రి రి సని దప మగ రి స ఎవరు ట్రై చేస్తారు గ్యాలరీ ఉంది సార్ ట్రై చేస్తారా ట్రై చేయి కవిత ఎవరొకరు ట్రై చేయాలి ఒకసారి అందించండి సని సాధని సని దప మగ మప దప మగ రి స స స ప మగ మరి గ స స సని స ధని స రి సని ధని సని దప సని ధని సని దప సని ధని సని దప సా 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 సని దప మగ మ పాప మగ రి స రి రి ని సా స ధని ని ప ద ద మ పాప గ మ మగ రి గ మ మగ రి రి ని సా స ధ ని ని ప ద ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ధ ని స ధ ని స రి రి స ని ద ప ప మ గ రి స వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే చాలా వరకు వచ్చేసారు సని సా సని సాధని సని దప మగ మ ప ద ప మగ రి స స స ప మగ మ రి గ స స సని సధని స రి సని ధని సని దప రి సని ధని సని దప రీసని సని దప రీసని ధని సని దప రీసని ధని సని దప మొదటి నుంచి వస్తున్నా సార్
sani sadani sani ga pa ma ga ma pa da pa ma ga ri sa 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 pa ma ga ma ri ga sa 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 ni sa ga ni sa ri sa ni da ni sa ni sa ri sa ni da ni sa ni ri sa ni sa ni da pa మళ్ళీ బాగా సార్ శీల్ ప్రకాష్ గారు వెల్కమ్ సార్ అయ్యా బాగున్నారా థ్యాంక్ యూ చాలా ఇంట్రెస్ట్ గా ఉందండి ఏమంటారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్ అదే పాటలు పాడలేదు స్వరాలే పాడుతున్నాం అంటే స్వరాలే పాటలు పాటలు ఎలాగో వచ్చు కదా మనకి అవును పాట స్వరాలు పర్ఫెక్ట్ చేసి ఇదేమో శాస్త్రంలో ఇది ఇవి క్లాసికల్ దీంట్లో పెడుతున్నాను అవును సార్ నాతో అనుకుంటూ ఉండండి అలాగా మా వంద నమోలేదిగో ప్రభువా వరది వెనలనీయ దీనులమని తలచి సంపదలను ఎంతగాను ఒసగిన శ్రీయేసు నీకు వందనమే మా వందనమే శ్రీయేసుకు అది విషయం బాబాడేనా కవిత ఏమండి ఏమన్నా క్యాచ్ చేశారా జెస్సికా కేరల్ కేరల్ తెలుసు దీనికి బాగా దమ్ము తీసుకోవాలి ఎక్కడ ఆగకుండా సురేఖ గారు శాంతి అదే సని సాధని సని దప మగ మ పదప మగరి స స ప మగ మరి గ స సని సదని సరి సని దని సని దప సా సని దప మగ మ పాప మగరి సరి ని స సదని ని పద ద మ ప ప గ మ మరి గ సరి గ మ ప దని స రి సని దప మగరి స ఇలా పాడాలి దీన్ని అంటే ఒక అక్షరం
సని సాధని సని దప మగ మ పదప మగరే స శంకరాభరణం శంకరాభరణం ఇది మందములే ప్రభువా దీనులమని తలంచి సం అది శంఖంలా రావాలి సం పదలను ఎంతగానో సగిన శ్రీయేసు నీకు వందనమే వందనమే శ్రీయేసుకు. అదే విషయం ఆనంద గారు అందరూ మౌనం వహించినట్టుగా ఉన్నారండి. సో ఇది అంటే మన మన కీర్తనలతో పాటు దీన్ని అలా వింటూ పర్ఫెక్ట్ గా రావాలి. పర్ఫెక్ట్ అంటే దీన్ని ఆకారం కూడా పాడుకోవచ్చు. అలాగ ఆకారం పాడి క్లోజ్డ్ లిప్, ఇది చాలా ఇంపార్టెంట్. క్లోజ్డ్ లిప్ లో ఈ ప్లేస్ లో మీకు ఏమైనా భారాలు గేరాలు ఉంటే అన్ని పోతాయి, గ్లామర్ పెరుగుతుంది మీ అందరికి. క్లోజ్డ్ లిప్ ఆడుకుంటే అలానే ఎక్కడ పట్టుకుంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఓపెన్ అయిపోతుంది ఇలా. పాట పాడేటప్పుడు ముఖ కవళికలు కూడా బాగుండాలి, అది కూడా చూసుకోవాలి. అలాగని చెప్పి రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వనక్కర్లేదు, మామూలుగా చెప్తాను. అమృత క్లోజ్డ్ లిప్ లో అనగలవా, ట్రై చేయి. అది కూడా బ్రైట్ గా రావాలి, ఇది మనకు అవసరం. ఒకసారి ఎలాగ అవసరమో చెప్తాను నెక్స్ట్. అమృత ట్రై చేయి, మా వీడియో అవ్వట్లేదు కదా. ఆడియో చేయి. వెరీ గుడ్. అది అంటే ఇంకా ఇంకా బ్రైట్ గా వస్తుంది. ఎప్పుడైతే మీరు ఆ క్లోజ్డ్ లిప్ ప్రాక్టీస్ చేసినప్పుడు బ్రైట్ గా రావాలి. స్వరం ఎలా పాడుతున్నారో క్లోజ్డ్ లిప్ కూడా అలాగే ఉండదు. అకారం పాడు, అకారం ట్రై చేయి. ఆ
వెరీ గుడ్. ఇంకా బాగా ప్రాక్టీస్ అయింది అకారం క్లోజ్ లిప్ అన్నది. స్వరం అంత బాగా పాడతారో అది కూడా అలా అది కూడా ఓపెన్ అయిపోలేదు మీకు. ఓకే ఇంకెవరా ట్రై చేస్తారు? తెలియగా ట్రై చేస్తారా? ఓకే సరే, ఇది మళ్ళీ రేపటికి వదులుతున్నాను నేను. రేపు ప్రాక్టీస్ చేసి అందరూ రావాలి. ఎవరు జెస్సికా క్యారల్ బాగా పాడాలి, శాంతి పాడాలి రేపు. తని సాధని సాని దాప మగ మ ప దాప మగ రేస ఈ టెంపోలో పాడాలి రేపు. సస ప మగ మ రి గ రస సాని సని సరి సని దని సాని ద ప సా సాని ద ప మగ మ పాప మగ రి స రి ని సా స దని ని ప ద ద మ ప ప గ మ మ రి గ సరి గ మ ప దని స ఇది 10 అక్షరాలు. ఎలా రెండు లఘులో వదులుతాం? 4 4 8 2 10 చాలంగా ఉన్నారా? ఉన్నా సార్ చెప్పండి. ఈ దీనికి వెళ్ళి తాళం చూపించండి వాళ్ళకి. సార్ సన్ని సార్ దానికి వెళ్ళి చతురస్ర మట్టి తాళం అంటే 10 అక్షరాలు. సాని సా 4 అక్షరాలు. దాని సాని దాప ఒకసారి గ్యాలరీ ఇవ్వండి. రెండు లఘు, ఒక లఘు ధృతం లఘు అంటే 4 2 4. సాని సాధని సాని దాప ఒక ఆవృతం 10. మగ మ ప దాప మగ రి స 10. అలా 10 10 10 చెప్పును ఉంటే తాళం ఎలా వేయాలి? 1 1 2 3 4 1 2 1 2 3 4 ఇది మట్టి తాళం వేసే విధానం. 1 1 2 3 4 1 2 1 2 3 4 అంటే ఇది దెబ్బ ఉసి అంటాం. 1 1 2 సాని సాధని సాని దాప మగ మ ప దాప మగ రి స ఇది తబలా మీదకి వచ్చింది. మృదంగం మీద వాయిస్తారు. మృదంగం మీదకి వచ్చేసరికి నడక బాగుంటుంది. సో ఒక బీట్కి ఒక అక్షరం పాడాలి, బీట్కి 2 అక్షరాలు పాడాలి, బీట్కి 4 అక్షరాలు పాడాలి. సని సాధని సాని 2 అక్షరాలు, సని సాధని 4 అక్షరాలు. మొదటి కాలం, రెండో కాలం, మూడో కాలంలో కూడా అకారం పాడాలి, క్లోజ్డ్ లిప్ పాడాలి. తక్క దిన తక్క తక్క దిన. ఓకే అండి, ఇవాళకి దీన్ని ఆపి అంటే రేపు టెస్ట్ చేద్దాం. బిల్లియా గారితో పాడిందాం రేపు. సరే, ఇప్పుడు ఇప్పుడు మనకి మన కీర్తనకు వద్దాం. 7 అక్షరాలకు వస్తాం ఇప్పుడు. ఇప్పుడు 10 అక్షరాల నుండి మళ్ళీ 7 అక్షరాలకు వెళ్తాం. చూడండి ఏమొచ్చిందో ఈ పాట తెలిసేమో చూడండి. నీతి గల యెహోవా ఎవరికి తెలుసండి? ఒకసారి పాడండి అది. ఎవరికి తెలుసో తెలిసిన వాళ్ళు పాడండి దాన్ని ముందు. నీతి గల యెహోవా. ప్రకాష్ గారు ఏమైనా ట్రై చేస్తారండి? ప్రకాష్ గారు, నేమి ప్రకాష్ గారు, ఆశీర్వాద గారు, ఆశీర్వాద గారు కూడా తెలుసు కదా, తెలుసు ఉంటుంది బాగానే. బెల్లియా గారు అండి. బెల్లియా గారు, బెల్లియా గారు పాడండి, మామూలు పాట పాడండి. పాట
నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకుని సేవించుడి నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి ఇది ఆది తాళంలో పాడారు ఎవరండి ఎలా పాడారు నీతి గల యెహోవా అని ఆది తాళంలో పాడారు ఆయన నెక్స్ట్ ఎవరు పాడతారండి తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా విజయ పాడండి లిరిక్ గుర్తులేదు కానీ ట్యూన్ గుర్తుంది లిరిక్ ఉంది అక్కడ లిరిక్ ఏంటి లిరిక్ వేసాను వేస్తానండి లాస్ట్ ఫిల్ లిరిక్ ఉంటా చూడండి వేసాను చూడండి నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకుని సేవించుడి నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి ఓకే నెక్స్ట్ అండి ఈయన కూడా ఆది తాళంలో పాడాడు తర్వాత అండి అంటే నాకు తెలిసింది ఇదే నాకు తర్వాత గ్యాలరీ అండి కీర్తన పాట అనుకోడు కీర్తన ఎవరికి తెలుసు సురేఖ గారు తెలుసా ఈ కీర్తన పాడండి ఎంతమంది నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి దాతయౌ మన క్రీస్తు నీతిని దాచుకొని సేవించుడి నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి ఓకే 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 అది అందరూ ఆది తాళంలో పాడారు అంటారు ఇది ఆది తాళం కానే కాదు ఏడు అక్షరాలు త్రిపుట తాళం అందుకే మీరు ఇప్పుడు ఏమవుతుంది ఆది తాళంలోకి వచ్చేసరికి ఏడు అక్షరాలు ఎనిమిది అక్షరాల్లో లాగే బట్టి నీతి గల చూసారా పదం కూడా నీతి గల నీతి గల యెహో అని పాడుతుంది అది త్రిపుట తాళంలో ఉంది ఏడు అక్షరాలు ఇప్పుడు స్వరం పెట్టండి సార్ చూపిస్తున్నారు అమృత నీకు తెలుసా ఈ కీర్తన తెలుసమ్మా అమృత పాడు పదాలు నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి ఈ ఒక్కటే నేను విన్నాను అది నువ్వు కరెక్ట్ గా పాడావు ఇప్పుడు ఏడు అక్షరాల్లో పాడింది ఇప్పుడు ఆ నోట్స్ ఇవ్వండి సార్ నేను పాడలేదు ఇది త్రిపుట తాళంలో ఉంది ఆది తాళంలో ఉంది ఆ త్రిపుట తాళంలో పాడితేనే ఆ నీతి సాగదీడేలు పోతాయి ఎలా ఉందంటే నోట్స్
వెనక్కి వెళ్ళండి, అదే పైకి వెళ్ళండి, నోట్స్ ఇవ్వండి. ఇది నవరోజు రాగం ఉంది, అంటే పాల నుండి పాక అనమాట. ఏడు అక్షరాలు చూడండి, ఏడు ఏడు ఉంటాయి, ఏడు ఏడు ఏడు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు లెక్క పెట్టుకోండి. ఆ వృత్తంలో ఏడు అక్షరాలు ఉంటాయి. సో త్రిపుట తాళం అంటారు దీన్ని, ఏడు అక్షరాలని త్రిపుట తాళం. ఇప్పుడు మనం తిస్రం చూసాం మూడు అక్షరాలు, చతురస్రం చూసాం నాలుగు, జంపే ఐదు అక్షరాలు చూసాం, రూపకం ఆరు అక్షరాలు చూసాం. ఇప్పుడు ఇది ఏడు, ఏడు అక్షరం ఆది కూడా చూసేసాం ఎనిమిది అక్షరాలు, ఇది ఏడు, ఏడు అక్షరాలు. పాప ద ప మగ మామ ప మగరి గ మగరి రి స ని రి స సరి గ మగరి రి స ని రి స స స సరి స ని సరి రి రి గరి సరి గ గ గ మగరి రి స ని రి స రి మ మ మా మగరి గ మగరి స స సరి రి గరి స ని సరి రి సరి గ మ పాప ద ప మగ మా మ ప మగరి గ గ మగరి రి స ని రి స సరి గ మగరి రి స ని రి స. ఇప్పుడు లిరిక్ పెట్టండి సార్, అలా లిరిక్ రండి చెప్పండి. నీతి గలయే హోవ స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి, దాతయౌ మన క్రీస్తు నీతిని దాచుకొని సేవించుడి. అదండి, ఇప్పుడు ఎక్కడ సాగదీయడం ఉండదు. ఆ మహానుభావుడు రచించిన రచనకి మనం న్యాయం చేకూర్చిన వాళ్ళు అవుతాం రూపక తాళంలో పాడితే. చదల బుడమియు రవియు జలధియు నదులు గిరులను చక్కగా చూసారా, చక్కగా సదమలంబగు దైవ నామము సర్వదానుతి చేయను నీతి కలయే హో. అది ఇప్పుడు స్వరం రాసుకోండి, స్వరం పాడదాం. పాప తప మగ మామ ప మగరి గ మగరి రి స ని రి స సరి గ మగరి రి స ని రి స రాసుకోండి. వికీ నువ్వు మన గ్రూప్ లో ఉన్నావు కదా, క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ గ్రూప్ లో ఉన్నావు. అరే ఆ గ్రూప్ లో ఎవరైతే లేరో ఆ నంబర్స్ తీసుకోండి. అలాగే సార్, అడుగుదాం ఒకసారి, అప్పుడు ఇది పెట్టేస్తుంది రేపు. అవునండి. పాప ఆనంద్ గారు, పాప తప మగ మామ ప మగరి గ మగరి రి స ని రి స సరి గ మ ఆ సరి అన్నది ఆ బార్లోనే వచ్చింది. స ని రి స సరి గ మగరి రి స ని రి స ఈ శని రి సా తర్వాత ఒక కాలం వేయాలి సార్ యాక్చువల్ గా. ఎక్కడండి? ఇక్కడ లాస్ట్ లో అప్పుడు ఏడు అక్షరాలు సరిపోతుంది, అక్కడ ఒక కాలం పడాలి. చేయగలరా అది? చేద్దామండి. సరి మగరి రి శని రి సా తర తర అలాగే చరణంలో కూడా. చరణం ఎక్కడండి? కామ ఉంది అక్కడ, కాలం ఇస్తే సెవెన్ ఏడు అక్షరాలు సరిపోతాయి. ఓకే ఇలా అండి, కామ కూడా ఉంచాలండి, కాలం ఒకటి చాలండి. కామక్కలి. ఓకే అండి. ని రి సా రెండు అక్షరాలు, ఈ కాలం రెండు అక్షరాలు అంతే. సో ఇది పసుపులేటి దావీదు గారు రచించారు నీతి కలయి. అందరూ రాసుకోండి, చరణం రాసుకోండి. పల్లవ రాస్తారనుకుంటాను, చరణం చరణం నవరోజు రాగం, నవరోజు రాగం శంకరాభరణ స్వరాలే కానీ పాటు పా ఉంటాయి అలా అలాగన్నా. ఎవరికైనా ఎవరైనా ఇంకా క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్
గ్రూప్ లో చేర్చాలంటే నా నంబర్ కి మీ పంపించండి 9700006565. ఇంకెవరైనా నాకు రిక్వెస్ట్ పంపిస్తే నేను మీకు క్రిస్టియన్ బైబుల్ కాలేజ్ సారీ మ్యూజిక్ కాలేజ్ పాదని సరిగమ పామగరి సనిదప అది ఈ ఫీల్. అలాగే ఒక ఒక పాట ఒక కీర్తన చెప్పాను నవరోజులో. ఏ కీర్తన అది గుర్తుందా ఎవరికన్నా? పాసగరిస అది కూడా నా సాసద ప మాద పాటు పా అది కూడా నవరోజులో ఉంది. ఇది నవరోజు పాత స్టార్ట్ అయింది. పాప దప మగ మాప పమగరి గ మగరి రి సని రి స సరిగా. ఇది క్లాసిక్ గా పాడాలరా? పాడాలమ్మా. ఒక క్లాసిక్ యాక్సెంట్ వచ్చి దీనికి పాప తప మగ మామ పమగరి గ మగరి రి సని రి స సరిగా సరిగా గ మగరి రి సని రి స అలా రావాలి. అంటే మా స్వరం బావలే. పాప తప మగ మామ పమగరి గ మగరి రి సని రి స అది మామూలు స్వరం. సరి సరిగా గ మగరి రి సని రి స స సని సరి సరి రి రి గరి సరి గ గ గ మగరి రి సని రి స రి మ మ మ మగరి గ మగరి స స సరి రి గరి సని సరి రి సరి గ మ పాప తప మగ. ఓకే, అది ఈవేళ న్యూ కీర్తన. అందరు రాసేసుకున్నారనుకుంటానండి. నీరజ్ రాసుకున్నావా? సీలో స్టార్ట్ అయింది అనుకో, సీ స్కేల్లో పాడుకుంటే జీ పా అవుతుంది. పాప దా ఏ అవుతుంది? ద ప మా ఎఫ్ అవుతుంది. పాప ద ప మ గ గా డి అవుతుంది. మా మ ప మ గ రి రి డి అవుతుంది. డి ఫోర్ నరి నని సరి బి త్రీ రి డి స అది నోట్స్. తరా ఓకే వాయించేటప్పుడు. ఇప్పుడు ఇది ప్లే చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ లో సిలో ప్లే చేసినప్పుడు సిజి పట్టుకోవాలి. సి ఆ బ్లాక్ లో సి త్రీ బ్లాక్ లో జి అండ్ అలా పట్టుకుంటే చాలు, లేదా ఒక్క సి పట్టుకున్నా చాలు. అలా పట్టుకుని దీన్ని ప్లే చేస్తూ ఉండాలి. కార్డ్స్ ఏవైనా లెఫ్ట్ లో. ఇప్పుడు అదే నిన్ను సడన్ గా డి స్కేల్లో ప్లే చేయమన్నాను అనుకో, నేను చెప్పగలుగుతావా? అమృత మరి చెప్పాలి, అలాగ నేర్చుకోవాలి. ఇప్పుడు సి పాడుకుంటాం, తక్కువైందండి డీలో వాయించండి అంటాం. ఇప్పుడు మగ మామ ప మగరి గ సిలో ఉంది. గ మగరి రి స ని రి స సరే తక్కువైపోయింది, డీలో పాడమన్నా అప్పుడు డీకి వెళ్ళిపోయింది. పాప తప మగ మామ ప మగరి గ అప్పుడు ఏమైంది? శంకరాపురంలో డి టు డి స్కేల్ డి షడ్జమం అయితే ఇ రి అయింది, గా ఎఫ్ షార్ప్ అయింది, మా జి అయింది, ప ఏ అయింది, ద బి అయింది, కాకల నిషాదం సి షార్ప్ అయింది. ఇప్పుడు డి స్కేల్లోకి వస్తుంది. ఇప్పుడు అదే కావాలి వెంటనే. ముందు వైట్ నోట్స్ సి డికి వెళ్తే ఏంటి అన్నది, డి టు డి నోట్స్ రాసుకోవాలి. మళ్ళీ సుదర్శుభం సత్ అలా క్రొమాటిక్ రాసుకుని దానిలో నుండి మళ్ళీ తీసుకోవాలి. అది కొంచెం మన ప్రాక్టీస్ చేయాలి పనిలో పని. కీబోర్డ్ కూడా చెప్తాను, అంటే నేను ప్లే చేసి చూపిస్తాను. అన్ని గిటార్ అలా ప్లే చేయాలి. గిటార్ అందరూ గిటార్లు కొనేసుకోండి కీబోర్డ్లో.
అందరు ప్యాడ్స్ ఇదిగో మన విక్కి ఉన్నాడు తగ్గ తగ్గిట అంతే చెప్పింది అలా వాయించడం దాని మీద 11 అక్షరాలు వాయించమంటాం 13 అక్షరాలు వాయించమంటాం వాయించాలి అదండి కనుక ఇప్పుడు పాడగలరా ఆనంద్ గారు పాప తప మగ మామ పమగరి గగ పాడు నేర సింపుల్ గా తప మగ మామ పమగరి గగ మగరి రిస నిరిస సరి గగ మగరి రిస నిరిస గగ మగరి రి ఒప్పుకోడ పాప దా దా అంటే దా పాప దప మగ మామ పమగరి గగ మగరి రిస నిరిస సరి గగరి గగ మగరి రి అదేదో అన్నారు జాగ్రత్త పాప దప మగ మామ పమగరి గగ మగరి రిస నిరిస రెరి అని అక్కడ ఎక్స్ప్రెషన్ అడగలేదు మిమ్మల్ని నోట్ పాడండి సార్ మా గగమగరి ఇక్కడ శుద్ధరిషభం కాదు కదా చతుశుద్ధ రిషభం మామూలుగా పాడచ్చు పాప దప మగ మామ పాప దప మగ మామ మామ పాప దప మగ మామ పమగరి గగమగరి రిస నిరిస సరి గగమగరి రిస నిరిస అంతే వినపడలేదు సార్ మీ మీ ఆడియో కొంచెం కట్ అయిందండి మహర్షి గారు కట్ అవ్వలేదండి కట్ అయిందా చెప్ప అడుగుతుంది చూడండి జెస్సికా అడుగుతుంది అదే ఏంటని చూస్తున్నాను నేను పాడుతుందా లేదేంటి పాడుతున్నావా పాడుతున్నా పాడు పాప దప మగ మామ పమగరి గగ మగరి రిస నిరిస సరి గగ మగరి రిస నిరిస ఇది చరణం ప్రాక్టీస్ చేసి పాడతా చేయండి వెరీ గుడ్ అంతే మళ్ళీ పాడు పాప దప మగ మామ పమగరి గగ మగరి రిస నిరిస సరి గగ మగరి రిస నిరిస వెరీ గుడ్ అనే ఇంకొంచెం మన పాప దప మగ మగ మామ పమగరి గగ మగరి రిస నిరిస సరి గగ మగరి రిస నిరిస బిన్యా గారు ట్రై చేయ ఆశీర్వాదం గారు ట్రై చేస్తారా పాప మగ మామ మమగరి గగ మరి రి సరి నిస సరి గ మగరి రి సరి నిస పాప తప మగ మామ పమగరి గగ మరి సరి గగ మగరి రి గగ మరి రి సరి సరి నిస గ మగరి రి సరి నిస వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ అంతే ప్రకాష్ గారు చేయ చేయ ప్రకాష్ గారు పాడతానంటున్నారు ప్రకాష్ గారు పాడతారా ఇది రాదండి నాకు ఈ పాట రానక్కలే స్వరం ఉండమే పాట ఇప్పుడు పాట పాట వచ్చింది లేదు మాకు అనవసరం మేము స్వరం చెప్తాం స్వరం పాడటమే స్వరమే పాడలేదు ఏం పాట పాడలేదు స్వరమే పాడలేదు ఇప్పుడు స్వరం నేర్పుతున్నారు కదా అదే పాడారు నెక్స్ట్ బిలియా గారు
పమగరి గగ మగరి రిస నిరిస సరి గగ మగరి రిస నిరిస పాపద పమగ మామ పమగరి గగ మగరి రిస నిరిస సరి గగ మగరి రిస నిరిస సరి ససని సరి రి గరి సరి గగ తప్పులు పాడకూడదు మరి ఇప్పుడు ఎందుకంటే రికార్డ్ అయిపోతుంది ఇక్కడ రికార్డ్ అయిపోతుంది యూట్యూబ్ లోకి ఎక్కేస్తుంది అందరు చూస్తారు అంచేత స్వరం పాడేటప్పుడు చాలా జాగ్రత్తగా పాడాలి జాగ్రత్తగా రాసుకోవాలి ఎందుకంటే తెల్లవారేసరికి 100 మంది చూస్తున్నారు ఈ వీడియోని అదే ఆశ్చర్యం పాడండి అమ్మా సురేఖ గారు మామ ప మగరి గాగ మగరి సని రిస సరి గాగ మగరి సని రిస సస సరి సని సరి రి రి గరి సరి గగ గ మగరి సని రిస రి మమ మామ గరి గ మగరి సస సరి రి గరి సని సరి రి సరి గమ పాప ద ప మ గ మా ప ప మ గరి సా క మ గరి రి సని రి సా సరి గా క మ గరి రి సని రి సా వండర్ఫుల్ అండి వండర్ఫుల్ అంతే నీరజ్ నీరజ్ అండి నీరజ్ బాగా మైండ్ కు పట్టేస్తే ఆవిడ ఈజీగా వచ్చేస్తుంది పాడమా నీరజ్ పాప ద ప మ గ మామ ప మ గరి గా గ మ గరి రి సరి ని సా సరి గా గ మ గరి రి సరి ని సా నువ్వు ప్రాక్టీస్ చేయాలి పాడిందంతా ఒకసారి వింటూ పాప ద ప మ గ మామ ప మ ఏ నేను సంగతి వేస్తున్నానో అది కూడా పట్టుకో గ్రాస్ చేయి నేను ఒక సంగతి మీద అదే అంటున్నా చెప్పాను కదా గ్లైడ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అవన్నీ అబ్జర్వ్ చేసి అలా వచ్చేటట్టు ట్రై చేసుకో తప మగ తప మగ మామ పమగరే గాగ మగరే రే గాగ మగరే రే సని రి సా సని రి సా సని రి సా సరి గగ మగరి రి సని రి సా స సని సరి సరి రి రి గరి సరి గగ గ మగరి రి సని రి సా రి మమ మామ గరి గ మగరి స స సరి రి గరి సని సరి రి సరి గ మ పాప తప మామ ప మగరి గగ మగరి రి సని రి సా అది ఫుల్ గా అమృత అమృత షాస్ చేస్తుంది అమృత పడమ్మా పాప ద ప మ గ మామ ప మ గరి గా గ మ గరి రి సని రి సా సరి గా గ మ గరి రి సని రి సా స స రి సని సరి రి రి గరి సరి గ గ గ మ గరి రి సని రి సా రి మమ మామ గరి గ మ గరి స స sari ri sari sani sari ri sari ga ma pa pa na pa ma ga ma ma pa ma ga ri ga ga ma ga ri ri sani ri sa sa ri ga ga ma ga ri ri sani ri sa very good nanda very good ante alaga paadukuntu unte inka mood lo avutadi voice పాడుతుండి స్వరం పాడుతుంటే ఏ ఏ లెటర్ మీద గమకం వేయాలి ఏంటి అన్నది ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది ఓకేనా ఇంకెవరు ఎవరు ట్రై చేస్తారు వికీ పాడు స్పందన పాడు వికీ వికీ పాడతారటండి వికీ విజయ్ బాబు గారు పాడండి ఆదిలో పాడా కదా ఇప్పుడు అదే ట్రై చేస్తాం రా
పాప దప మగ మామ ప మగరి గాగ మగరి రిస నిరిస సరి గాగ మగరి రిస నిరిస రస స నిరిస ని రస స సరి 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 స నిరి రి గరి సరి గగ గ మగరి రిస నిరిస రి మ మ మా మగరి గ మగరి స స సరి రి గ రి సరి 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 సరి రి గ మ సరి రి గ సరి గ మ సరి గ మ పా మ గ మ మ స్వరం కొంచెం నలిగితే ఆటోమేటిక్గా స్పందన స్పందన రోజుకు కీర్తనకి వెళ్తాం మనం అది పాప ద ప మ గ మ మ ప మ గ రి గ గ మ గ రి రి స ని రి స సరి గ గ మ గ రి రి స ని రి స స స స రి స ని స రి 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 గ రి స రి గ గ గ మ గ రి రి స ని రి స రి మ మ మ మ గ రి గ మ గ రి స స స రి రి గ రి స ని స రి రి స రి గ మ ప ప ద ప మ గ మ మ ప మ గ రి గ గ మ గ రి రి స ని రి స స రి గ గ మ గ రి రి స ని రి స వెరీ గుడ్ ఇంకా చేరాల బాగా వింటూ ఉంది పాడిని వింటూ ఉంటే ఎవరండి కొన్నేళ్ళు ఇస్తారా అయ్యా ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ అయ్యా పాప ద ప మ గ మ మ ప మ గ రి గ గ మ గ రి స ని రి స సరి గ గ మ గ రి రి స ని రి స స స స రి స స స స ని స రి స సూత్రమార్తుంది ఒకసారి మళ్ళీ చూసుకోండి సార్ ఒకసారి మళ్ళీ వినండి తర్వాత స్వరాల్లోకి వస్తారు నానిబాబు గారు నానిబాబు గారు ఇప్పుడే పాడుతున్నదేని ఇది అదే ఒకసారి వినాలండి విని స్వరం మరి తప్పు పాడకుండా సరే సరి గ గ మ గ రి రి స ని రి స స స స రి స ని స రి 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 గ రి స రి గ గ గ మ గ రి రి స ని రి స రి మ మ మ మ గ రి గ మ గ రి స స హరి రి గ రి స ని స రి రి స రి గ మ ఆ ప గ ప మ గ మ మ ప మ గ రి గ గ మ గ రి రి స ని రి స సరి గ గ మ గ రి రి స ని రి స వెరీ గుడ్ చివరిలో మా సరి రి గ రి స ని సరి రి సరి గ మ అది నోట్స్ చివరిలో సరి రి గ రి స ని సరి రి సరి గ మ ప ప ద ప మ గ కరెక్ట్ చేసుకోండి వెరీ గుడ్ ఏమండి వసంత్ గారు పాడతారా పాప ద ప మ
మగ పాప ప మగరి గగ మగరి రిస నిరిస సరి గగ మగరి రిస నిరిస సస సరి ని సరి రిది కరి సరి గగ గగ మగరి రిస నిరిస రి మ మ మ మగరి గ మగరి సస సరి రి గరి సని సరి సరి గ మ పాప ద ప మ గ మ మ ప మ గరి గ గ మ గరి రి స ని రి స సరి గ గ మ గరి రి స ని రి స చాలా వరకు వచ్చేసాం. ఈసారి వింటే నా పాడని ఇప్పుడు పాడండి బిల్లియ గారు. పాప ద ప మ గ మా మ ప మ గరి గ గ మ గరి రి స ని రి స సరి గ గ మ గరి రి స ని రి స స సరి స స ని సరి రి గరి సరి గ గ మ గ రి రి స ని రి స తప్పుడు పాడుతున్నా సార్ నోట్స్ చూసుకోండి. కొంచెం నోట్స్ చూసుకుని నోట్స్ కరెక్ట్ వస్తే అప్పుడు వస్తాం. వెరీ గుడ్ సార్, బాగుందండి. అందరూ కూడా స్వరాన్ని అర్థం చేసుకున్నారు, అది సంతోషం. ఇప్పుడు మళ్ళీ సంక్రమణానికి వస్తాం. ఇప్పుడు 7-8 తాళాలు ప్రాక్టీస్ చేసాం సార్ మనం కదా, తిస్రం చతురస్రం 4, తిస్రం 3, చతురస్రం 4, జంపే 5, రూపకం 6, త్రిపుట 7, ఆదితాణం 8. ఇంతే, ఈ తాళాలు తప్ప మిగతా అన్ని అంతా విద్వత్తు చూపించుకోవడానికే పనిచేస్తాయి. 10 అక్షరాలు కూడా చూసాం మనం. సన్ని సాధని అది కూడా పాడాలి. నీరజ్ గీతం మన కీర్తనతో పాటు ఒక్కొక్క గీతం ఈ శాస్త్రంలోకి వెళ్తాం, అవి కూడా పాడవలసి ఉంటుంది. ఒక కీర్తన ఒక గీతం ఇలా వెళ్తాం. ఏమండి కనుక ఆంధ్రప్రదేశ్ కీర్తనలు మీకు వచ్చినవి కాబట్టి ఆ ట్యూన్ పర్ఫెక్ట్ గా అనుకుంటూ స్వరం అనుకోవాలి. ఓకే, విజయలక్ష్మి గారు ఉన్నారు చాలా మంది ఇక్కడ. ఇంకా శాంతి శాంతి గారు ఎవరండి? చెప్పండి సార్. శాంతి గారు ఎవరని? శాంతి గారు శాంతి ఇప్పుడు అంతకుముందు పాడేది అమ్మా శాంతి బయటికి రా. శాంతి ఒకసారి కనబడమ్మా, ఫోన్ చేస్తా. సరే సరే ఫోన్ చేయి. అదే మరి ఈవేళ ఇది సిలబస్ కోర్స్ అయింది ఈవేళ ఒక సో గీతం మత్స్యతాళం 10 అక్షరాల గీతం రేపు ప్రాక్టీస్ చేసి రండి. అది చెప్పాను కదా, ప్రాక్టీస్ చేయడానికి ఏం మఠం వేసుకుని కూర్చున్నక్కర్లా, మీ పనులు మీరు చేసుకుంటూ పనులు చేసుకున్నప్పుడు చదువుకున్నప్పుడు మళ్ళీ కష్టం ఉంది, చదువుకున్నప్పుడు చదువుకోండి. కానీ ఈ పనులన్నీ చేసుకునే టైంలో సని సాధని సని తప మగమ తేడా వచ్చింది అనుకో, అప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటాం. అలాగా దీనికంటూ సపరేట్ గా ఒక టైం పెట్టేసుకుని పెట్టుకుని కూర్చొని అక్కర్లా. నేను మిగతా పనులు చేస్తున్నప్పుడు అలా మైండ్ లో అనుకున్న స్వరం మైండ్ లో అలా ఉంటుంది. ఒక స్టేజ్ కి ఇంకేమన్నప్పుడు నాకులాగా ఇంక తడుకొని అక్కర్లేకుండా పాడతారు స్వరం. నిద్రలో లేపినా చెప్పాలంటారు సార్, అదే చాలా అవసరం మెమరీ స్వరం పాడేసేప్పుడు. ఎందుకంటే ముందు ముందు కృతి లెవెల్కి వెళ్తాం. కృతి స్టైల్కి వెళ్తాం కనుక ఇప్పటి నుండి యాక్సెంట్ రాకపోతే ఆ కృతికి వెళ్ళలేదు. కాదనగలనా యేసు
ఆ యాక్సెంట్ రాకపోతే రాదు, అది మీరు అంత పాడినా రాదు. ఎందుకంటే అక్షరం అక్షరానికి అకారాలు ఉంటాయి, ఇప్పుడు స్వర స్వరానికి అకారం ఉంటుంది. అందుకే సని సా మా వందనములే, చూసారా లెక్కది. ఇదిగో ప్రభువా వరది వినలనీయదీనులమణి తలంచి సం పదలను ఎంత కనుక ప్రతి స్వరానికి ఒక అక్షరం ఉంటుంది, ఒక పద ఒక అక్షరం మాట ఉంటుంది, అక్షరం ఉంటుంది. దాన్ని తగినట్టుగా దాన్ని అలాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏమండి శారం గారు? ఓకే సార్. రేపు ఇది నీతి కలిహో సులువుగానే ఉంది కదా, శంకరాభరణం. శంకరాభరణం రా స్వరాలే ఎటు వచ్చింది అవరోజు అన్నాం పాటు పా అంతే. పాప తప మగ మామ పమగరే, చూసారా? పాప తప మగ మామ పమగరి గాగ మగరే రే సరే రే స సరే రే స సరే గా సరిగా గ మగ రే రే సరే రే స స స ని సరే సరే రే రే గరి సరి గ గ గ మగ రే రే సరే రే స రి మ మ మ మగ రి గ మగ రి స స హరి రి గరి స ని సరి రి సరి గ మ పాప దప మగ మామ ప మగ రి గ గ మగ రి రి సరి రి స సరి గ గ మగ రి రి సరి రి స. రేపు ఈ యాక్సెంట్ లో పాడాలి. నీతి కలయే హో అంటే స్వరం ఎలా అంటామో మన వాయిస్ ఎలా మోల్డ్ అవుతుందో అది కూడా. నీతి నీతి గల అదో స్టైల్, నీతి గల ఏ హో వస్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఓకే అండి, రైట్. ఆశీర్వాదం గారు మనవడి పాట వినిపిద్దామండి. వినిపించండి చూడండి అబ్బాయి, ఒక్క స్వరం కరెక్షన్ ఉందండి, అది కూడా చెప్ నేర్పిస్తే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అని ఆశ. అది అది చేద్దామా, ఇది వినిపించమంట. అది ఎక్కడ అంటే అంటే అది ఒక్కటి నేర్పి మళ్ళీ పాడిస్తే ఇంకా అద్భుతం అనమాట. సార్ చెప్పండి. అబ్బాయిది వేయండి. అబ్బాయికి అండి. ఓకే ఓకే. అబ్బాయిది ఒక స్వరం చాలా బాగుపడాడు. ఒక స్వరం దగ్గర ఆశీర్వాదం గారు మీరు ఒకసారి గమనించండి. ఆశీర్వాదం గారు బాబుది వినిపిస్తాను, మీరు ఒకసారి గమనించండి. మాస్టర్ గారు చెప్పేది ఒకసారి పట్టుకోండి, అంటే బాబుకి ఎక్కడ కరెక్ట్ చేయాలి చెప్తారు. చూడండి మళ్ళీ పాడించొచ్చు దాన్ని. ఒక నిమిషం అండి. షేర్ కంప్యూటర్ సౌండ్. ఓకే ఇక్కడ పద ప మామ అనిపించండి. పద నీ కాకుండా ఒకసారి రాసుకుని కమలని సరిగ పాప సరిగా దాని అది కొంచెం కరెక్ట్ చేసి మళ్ళీ పాడించండి సార్. అంటే మనం అంటే బాబేమో అలా ఆడుతా పాడుతూ విని నేర్చుకున్నాడు, అయితే మీరేమో కరెక్ట్ నోట్స్ నేర్పించండి. అక్కడ ఇలాగ అమ్మా అంటే పాడతాడు, అది పాడితే అది మన పర్మనెంట్ గా ఉంటుంది మన మన చరిత్రలో. చిన్నపిల్లలు మా పాడారని చెప్పేసి సాటిస్ఫాక్షన్. డూ ఆ చిన్నతనంలో మాకు అసలు స్వరం అనేది తెలియదు కదండి. అది సార్ ముగిందాం ఇవాళ. అండి టెన్త్ థర్టీ అవుతుంది కదా, అయిపోయి మొత్తానికి టెన్త్ థర్టీ అయిపోతుంది రోజు. అవునండి అవునండి. సరే మీరు ప్రేయర్ ఎవరు ప్రేయర్ ఎవరండి ప్రేయర్? హలో సార్,
వినబడలే. మీ మీ వాయిస్ కట్ అవుతుంది. నా వాయిస్ అండి. ఆ కట్ అయింది. ఎవరి పేరు చెప్పారు? ఆశీర్వాద్ గారా? ఓకే, ప్రే చేయండి సార్. అంకుల్, హలో. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దాసులు నాయన, మీకు పని ప్రభు మాకు మంచి సంగీతాన్ని అందిస్తున్న నీ ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆయన పాటలు ఏ విధంగా పాడాలో ప్రభు మెలకువలు నేర్పిస్తున్నావు. మమ్మల్ని ఎంతగానో ఆయన అభివృద్ధి చేస్తున్నాను. నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు మాకేం తెలియదు ప్రభు, నీ దాసుల ద్వారా సమస్తాన్ని మాకు నేర్పిస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నట్టు నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. మాస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి, సహాయం చేయండి. నేను అదేవిధంగా శాలం ఇజ్రాయల్ గారిని జ్ఞాపకం చేసుకోకండి. ఎంతో ప్రయాసతోటి ప్రభు అనేకులకి నాయన వినిపించాలని, అనేకులు పాడాలని ప్రభు ఎంతో ఆసక్తితో ఈ యొక్క ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి అనేకులకు ప్రభు నీ యొక్క మహిమను చాటడానికి బిడ్డలు ఏర్పాటు చేసిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా నేర్చుకొని ఆ స్వరాలు పట్టుకొని ప్రభు వాటిని నేర్చుకోవడానికి మంచి జ్ఞానాన్ని దయచేయమని నేర్పించున్నాను. నీ శక్తితో నింపు మంచి సమస్తం నీ చేతులకు అప్పగిస్తూ పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు. ఈ పాఠాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకున్న ప్రతి ఒక్కరికి, వారి వారి కుటుంబ సభ్యులకి, మరి ఎంతో ఆసక్తితో భారంతో నేర్పిస్తున్న మహర్షి గారికి, వారి కుటుంబ సభ్యులకి తోడే ఉండి వర్ధిల్ల చేయనుగాక. Ha-ha-ha-ha-lay-lu-ya, 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 ha-ha-ha-ha-lay-lu-ya. Hallelujah, hallelujah, amen. అందరికీ ఉండాలండి. God bless you. సౌమ్య రావట్లేదండి రెండు రోజులండి. తను ఇంటికి వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. అంటే తన ప్రమోషన్ వచ్చింది కదండి. సో అందరూ రేపు కలుద్దాం అండి. ఆనంద్ గారు అది వాడాలి రేపు సార్. మరి నోట్స్ పంపించేమంటారా? పంపించండి. మన గ్రూప్ లో వేసేస్తాను. మన గ్రూప్ లో ఇప్పుడు పీపీటీ మన గ్రూప్ లో వేసే ఇచ్చింది. ఎస్, ఓకే. రాజేష్ గారు గ్రూప్ లో అందరికి లిరిక్స్ కనిపిస్తాయి. ఎస్ అండి. అది ఇప్పుడు జేసీ, ఇప్పుడు మన కొరలేష్ గారు నంబర్ కూడా ఉంది ఉంది కదండి, యాడ్ చేశారా? మీ నంబర్ నాకు ఇచ్చారు కదా అమ్మ. కాదు, క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ లో ఉన్నారు కదా మీరు గ్రూప్ లో? ఉన్నారు. ఆ గ్రూప్ లో పెట్టానా లేదా నేను మిమ్మల్ని? అయితే మరోసారి మళ్ళీ మెసేజ్ పెట్టండి అమ్మా. క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ గ్రూప్ లో పెట్టమని నాకు మెసేజ్ పెట్టండి. రైట్ అమ్మా, ఓకే. ఆనంద్ గారు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? నీరజ్, నోట్స్ తో రావాలి నువ్వు. సువర్ణ రాజ్ పాడలేదు ఈవేళ. రేపు రేపా పాడినట్టున్నావు కదా. రైట్ రైట్, ఓకే. బాగుందమ్మా, ఇంకా ప్రాక్టీస్ చేస్తే రేపు పాడతాను సార్, ప్రాక్టీస్ చేసుకుని వస్తానండి. ఓకే అండి. రాజేష్ గారు, రాజేష్ గారు, టీజీఆర్ గారు, థ్యాంక్ యూ. గుడ్ నైట్, బాయ్.